పసుపు ఎలా చేస్తాం అంటే, మనం షాపుల్లో కొనే పసుపు ఉంటుంది కదా, దాంట్లో కెమికల్స్ అవి ఇవి కలుపుతారు అని అనుకుంటుంటాం. ఇదిగో ఫ్రెష్ పసుపు, ఈరోజు మాకు ఇవాళ తెప్పించారు. ఇది ఇలా ఉంటుంది అన్నమాట కొమ్ములు. Nothing gets bigger than this. Participate in the Great Indian Reselling Challenge from 24th April to 30th April and win assured prizes up to ₹75,000. To participate, download the Shop 101 app from Google Play Store. పసుకొమ్మలు ఇలాగా అక్క వీటిని ఏం చేస్తారు చెప్పు. ఆవు పేడ రసం వడగట్టి, ఆవు ఆవు తెలుసు కదా మీకు, ఆవు పేడ రసం కలిపేసేసి ఆ రసం వంపేసేసి ఈ విధంగా నీళ్ళల్లో వేసేసి ఇది బాగా ఉడకనిస్తారు అన్నమాట. ఎత్తి పోసి మూడు తెల్లులు రానియాల. ఇది బాగా పేడ బాగా ఉడికిన తర్వాత, ఉడికేనంటే కలిపేలు ఉడికితే చాలు, ఉడకాలి కలిపేళ అన్న పాట పోసి అది ఉడికిన తర్వాత ఈ పసుపు కొమ్మల్ని అందులో పోసేస్తారు. చూసారుగా ఇలా ఇంతసేపు ఇది బాగా తెల్లాలని. నువ్వు అనుకుంటాం కానీ ఇది ఇది ఎంత ఆర్గానిక్ ఫుడ్, న్యాచురల్ అన్నమాట అంతా. ఇలా మీరు ఎప్పుడైనా చేశారా? చేయకుంటే చేసి చూడండి. కానీ అందరికీ ఇంత ఫెసిలిటీ ఉండదు, అనశం గారికి అంత ఓపిక ఉండదు. ఇది మా ఒక్కరికే అనుకుంటున్నారేమో, ఇప్పుడు ఇది ఊర్లో వాళ్ళందరికీ పంచుతుంది పసుపు చేసిన తర్వాత. అదే బాగుండేవాళ్ళు ఎందుకు అక్క వాళ్ళు ఉడకబెట్టుకుంటారు కదా అంటే, అందరు ఎక్కడ ఉడకబెట్టుకుంటారమ్మా, పోనీలే మన శ్రమే కదా ఇది అంటుంది. ఎట్లయినా మాకు సిటీలో ఉండేసరికి కొంచెం సిటీ బుద్ధులు వచ్చేస్తాయి, మనకెందుకులే వాళ్ళు చేసుకుంటారులే అని. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అలా కాదు, చాలా అఫెక్షన్గా ఉంటారు. కొంచెం దిద్దామా? పుష్టిగా మంచి భూమిలో పశువుల పేడ తర్వాత ఫర్టైల్ ల్యాండ్ లో వేసినట్టున్నారు. ఇలా మూడు సార్లు బాగా పొంగిన తర్వాత కొంచెము పసుపుకి పసుపు పచ్చి పసుపు కన్నా కొంచెం కొమ్ము కలర్ మారుతుంది, అప్పుడు దాన్ని తీసేసేసి ఇప్పుడు ఏం చేస్తారు కదా వడపోసేస్తారా? పట్టేది నేనా అదే ఇంకొకసారి వేసుకోవచ్చు. ఎంత శ్రమ పడాలా, మనమైతే హ్యాపీగా పోయి 100 రూపాయలు ఇచ్చి ప్యాకెట్ కొనుక్కొని వచ్చేస్తాం, దానివల్ల 1000 రూపాయలు డాక్టర్లకు పెడతాం మళ్ళీ, అంతే కదా. ఇప్పుడు వంపేసి మిగతాటి మళ్ళీ దానిలో పోస్తాం ఇంకొకసారి. అది అదే పాపం, అది లక్ష్మికి కూడా రాత్రి అంతా వామిటింగ్స్ అట, లక్ష్మి కూడా నీలాగే డాక్టర్ దగ్గర పోదంట, నిమ్మకాయ నీళ్ళు కలుపుకొను అదో ఇదో చేస్తా ఉందంట. ఆడ తేనెలు ఎవరు పెట్టుకుంటున్నారమ్మా ఇంట్లోనే? బాగా ఉడికిన తర్వాత ఇలా కింద వంపేసేస్తే అవి నీళ్ళు మొత్తం వెళ్ళిపోతుంది. కొంచెం ఆరిన తర్వాత వీటిని
చిన్న ముక్కలు చేస్తారు కా? నాలుగు చూసారు కదా, ఇవి పచ్చి కొమ్ములు, ఇవేమో ఉడికిన కొమ్ములు. ఇలాగ కలర్ డిఫరెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. వీటిని చిన్న ముక్కలు చేస్తారు, ఎండలో కాకుండా నీడలోనే ఆరబెడతారు. అన్ని ఒక చోట పెట్టు పసుపు. ఉడికేసిన తర్వాత వీటిని ఆరబెడతారా? ఎన్ని రోజులా? రెండు రోజులు. నీడలోనే ఆరాలా? నీడలోనే, ఎండలో ఆరకూడదు. ఆరిన తర్వాత? ఆరిన తర్వాత ఈ వంతన దంచి మళ్ళా అంటే మిషన్ కేయాల. సరే, దంచి వాటిని ఎట్లా అంత ముక్కలే వేస్తారా మిషన్ కే? ఇంకా తీసి తీ తొందరగా ఒకటి తీసి చూపెట్టు నాకు. తీసేయాలి బాగా. ఇట్లా తీసేసి ఈ వంతన తీసేసి మిషన్ కేయాల. ఇలా చిన్నగా కొట్టిన తర్వాత, ఆ చిన్న చిన్న ముక్కలు చేసిన తర్వాత మొత్తం పసుపుని ఇలా చేసి ఇలా నీడలోనే ఆరబెడతారన్నమాట. ఇవన్నీ ఇట్లా ఆరిన తర్వాత వీటిని తీసుకొని పోయి మిషన్లో వేసేసి పొడి చేసి స్టోర్ చేసుకుంటారు. జనరల్గా మనం చింతపండు కొంటుంటాం కదా, కానీ ఇక్కడ అలా కొనరు. ఈ విధంగా గింజలున్న చింతపండుని తెచ్చుకుంటారన్నమాట. ఇట్లా విత్తనాలతోటే చింతపండుని తెస్తారు, ఎందుకంటే వాళ్ళంతా ఆర్గానిక్ ఫుడ్ తింటారు కాబట్టి. ఈ చింతపండులో కూడా ఏమన్నా కెమికల్స్ కలుపుతారేమోనని వాళ్ళకి భయం. అందుకోసమని డైరెక్ట్గా చెట్టు నుండి చింతకాయలు చింతపండు కోసుకొని ఇట్లా గడ్డలుగా విత్తనాలతో ఉండేటటువంటి చింతపండు తీసుకొని దీన్ని బాగా ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత దీన్ని ఇదిగో ఇలాగా నీడలోనే ఎండబెట్టుకుంటారు. మళ్ళీ ఎక్కువగా ఎండలో కూడా ఎండబెట్టరు. ఎండబెట్టిన తర్వాత ఇలా చింతపండుని ఇలా కోసుకుంటారు. కత్తిపీటతోనే కట్ చేయాలి అక్క? అది రాయితో కూడా కొట్టుకోవచ్చు. రాయితో కొట్టుకున్నా వచ్చేస్తాయి. కానీ అట్లా ఇట్లా కత్తిపీడత కోస్తే కొంచెం చీర కిందకి లాక్కు, మళ్ళీ తిడతాయి. నువ్వు నన్ను సరిగ్గా చూసుకోలే. ఇట్లా చింతపండు గింజలు తీసి అట్లా కొనుక్కొని మనం చింతపండు ఎండబెట్టుకుంటాం. గింజలు ఎండబెట్టేసిన తర్వాత ఇట్లా నువ్వు ఆ విధంగా కోసినట్టు కోస్తే గింజలు రాలిపోతాయి. అవును కదా. వాళ్ళు ఏం చేస్తారంటే చింతపండు ఇచ్చేవాళ్ళు కోసేస్తారు. కాదు, వాళ్ళు ఏదైనా కలర్ పెడతారా అక్క? కలర్ దాంట్లో కాయల్లో అవునులే. అవును, అవును అవునులే. అవును, లోపలంతా తెల్ల తెల్లగా కనబడుతుంది. అప్పుడు ఇది కోసిన తర్వాత ఒక్కొక్క కిలో అవునులే. ఫ్రిడ్జ్లో ఇప్పుడు చింత గింజలు ఏం చేస్తారు? ఇవి చింత గింజలు రాత్రి ఉప్పు వేసి నీళ్ళల్లో పెట్టేసేసి ఒక రోజు 5-6 గింజలు 40 రోజులు అవును కా. ఈ మధ్య అందరు చింత గింజల్ని ఆన్లైన్ లో తెప్పించుకుంటున్నారు పొడి. మనకు చింత గింజలు దొరకవు కాబట్టి. సో ఇక్కడ మనకు చింత ఇట్లా చింతపండు న్యాచురల్ గా దొరుకుతుంది,
చిత్త గింజల్ని మనం ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతానికి మా ఊర్లో మా అక్కలు మేము అందరం కాళ్ళు నొప్పుల వాళ్ళం కాబట్టి అంటే అనసెక్కలేదులే, మిగతా చాలామంది ఉన్నారు ఈ కాళ్ళ నొప్పుల వాళ్ళు, అందుకోసం అనేసి ఈ చింత గింజల్ని ఇలా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. గింజలు ఉప్పేసి బాగుంటుంది అన్నమాట, మంచి స్పౌట్స్ లాగా తినొచ్చు. అయితే వేయించేటప్పుడు చూస్తాం. అయితే అక్క ఇది చాలా పెద్ద ప్రాసెస్ చింతపండుది. ఒకసారి ఇంక ఎండాకాలం అంతా మిరపకాయలు, చింతపండు, పసుపు, ఊరగాయలు, వడియాలు, అది ఉప్పు మిరపకాయలు ఇవన్నీ జారి తీసి పెట్టుకుంటే ఇంక సంవత్సరం అంతా ఫ్రీగా ఉండొచ్చు అన్నమాట. అదే చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఇలాగా చింతపండుని ఫస్ట్ అక్కడి నుంచి చెట్ల నుండి తీసుకొస్తారన్నమాట. తెచ్చిన తర్వాత దీన్ని 2-3 రోజులుగా ఎండబెడతారు. ఎందుకంటే ఈ పండుకి తొక్క తీస్తారు కానీ గింజలు అవన్నీ ఇలాగే ఉంటాయి అన్నమాట. తీసిన తర్వాత దీన్ని ఏం చేస్తారు, ఇలా తీసిన తర్వాత ఇట్లా వస్తుంది చూడండి. కానీ మీకు ఇప్పుడు మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి, మనం కొనుక్కున్న పండు లోపల అంత తెల్లగా వెడల్పుగా ఉంటుంది కానీ ఇక్కడ అలా లేదు, ఇది చాలా గుండ్రంగా ఉంది. ఎందుకంటే దీంట్లో ఏం ప్రాసెస్ లేదు, ఇవి కెమికల్స్ ఏం కలపలేదు కాబట్టి. ఇందాక అక్క చెప్పినట్టుగా వాళ్ళు మామిడి పండ్లు పండించేందుకు కార్బోహైడ్రేట్స్ ఎలా పెడతారు అవన్నీ ఏం పెట్టకుండా న్యాచురల్గా పండి రాలిన కాయలనే ఏరుకొస్తారన్నమాట వీళ్ళు. తర్వాత ఇదిగో ఇలాగా తీసేస్తారు గింజల్ని, అలా కత్తిపీడతో పోసేసుకుంటూ గింజలు తీసేసి ఆ గింజలను కూడా చాలా ఉపయోగించుకుంటారు మోకాళ్ళ నొప్పులని వాటికని. తర్వాత ఇంకా చెప్పే విషయం ఏంటంటే ఈ చింతపండు ఇలా తీసిన తర్వాత ఒక్కొక్క కేజీ తీసుకొని వాటిని ప్యాకింగ్ చేసి అణగబెట్టేసి వాటిని ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఒక కేజీ అయిపోయిన తర్వాత ఇంకో కేజీ తీసుకొని వాడుకుంటుంటారు అన్నమాట. ఎందుకంటే ఇట్లా ఫ్రెష్గా కనపడుతుంటుంది అక్క, లేకపోతే నల్లగా అవుతుంది కావచ్చు. మనం ఈ సంవత్సరంలో చేసిన పండు వాళ్ళు ఇక్కడంతా వచ్చే సంవత్సరం మళ్ళీ మార్చి వరకు ఏప్రిల్ వరకు కూడా ఇదే పండు వాడుతుంటారు. ఇంకా వాడుతున్నా కానీ అది తెల్లగానే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇలాగా స్టోర్ చేసి పెట్టుకొని, అది కూడా స్టోర్ కూడా ఎలాగా మొత్తం ఒక బ్యాగ్లో వేసేసి పెట్టరట, ఒక్కొక్క కేజీ ఒక్కొక్క కేజీ ఒక్కొక్క కవర్లో వేసి పెట్టుకుంటే తీసుకొని వాడుకునేందుకు ఫ్రీగా ఉంటుంది. మాట మాటకి ప్యాకెట్ ఓపెన్ చేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా అలా పెట్టుకుంటారనమాట. చూసారా ఇంత ప్రాసెస్ తోటి ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటుంటారు, పిచ్చి పిచ్చివన్నీ తినేయకుండా అలాగా.